మనిషి ఏ హోదాలో ఉన్నా ఎంతటి అధికారం మన చెంత ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైనది మానవత్వం ప్రతి మనిషిలో ఉండాల్సింది మానవత్వం ఆ మానవత్వం మరోసారి చాటుకున్నారు ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ప్రస్తుతం కానీ ఆమె డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి డాక్టర్గా ఆమె బాధ్యతలను ఆమె కర్తవ్యాన్ని ఇంకా నెరవేరుస్తున్నారు అనడానికి తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంటే నిదర్శనం అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్గా వేగంగా స్పందించేది ముందు డాక్టరే అందుకే వైద్యోనారాయణో హరి అంటారు డాక్టర్ని దేవుడితో సమానంగా కొలుస్తారు రెండవ శ్రీదేవి గారు అది మరొకసారి నిరూపించారు ఆమె చేసిన పనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం ప్రశంసించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రశంసలు అందుకునేలాగా ఆమె తన కర్తవ్యాన్ని తన బాధ్యతను నెరవేర్తించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో గుంటూరులో ఆ వేడుకలు జరుగుతాయి తున్న నేపథ్యంలో ఒక తొంభై తొమ్మిదేళ్ల వయసున్న ఒక పెద్ద ఆయన ఒక వృద్ధుడు హఠాత్తుగా ఆయన అంటే స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆయన కన్నగంటి సీతారామయ్య గారు ఆయన ఒక్కసారిగా స్ట్రో తప్పి పడిపోయారంట ఇమీడియట్గా అక్కడే ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు గమనించి స్వతహాగా ఆమె డాక్టర్ కాబట్టి ఇమీడియట్గా ఆయన్ను అంబులెన్స్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు దగ్గరుండి ఆమె వైద్యం అందించారు వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను ఒక రకంగా ప్రాణాలతో కాపాడగలిగారు ఇమీడియట్గా ఉండవల్లి శ్రీదేవి గారు కనుక స్పందించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది అనేది అక్కడ చాలామంది చెబుతున్నమాట మొత్తానికి ఎమ్మెల్యేగానే కాకుండా డాక్టర్గా కూడా ఆమె ఇమీడియట్గా స్పందించడం ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు అనేది నిజంగా వైసీపీ శ్రేణులే కాదు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమెను మెచ్చుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది ఆమె కూడా ఆయన కూడా ఇమీడియట్గా వెంటనే ఫోన్ చేసి మరీ అభినందించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాం సో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి సందర్భాల్లో చాలా వేగంగా స్పందించాలి ఎంత వేగంగా స్పందించాలి అనేది ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఈరోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ఆ స్పాట్లో ఉండవల్లి శ్రీదేవి గారు ఉండడం ఇమీడియట్గా స్పందించడం నిజంగా ఆయనకి ప్రాణం పోసారు అనేది మరొకసారి ఆమెను అభినందించాలి ఒక డా ఎమ్మెల్యేగా కాకుండా ఒక డాక్టర్గా కూడా ఆమె బాధ్యతలు ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తించడం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక సెన్సేషన్ అయింది ఈ వార్త అందరూ కూడా ఉండవల్లి శ్రీదేవి గారిని మెచ్చుకుంటున్నారు గణతంత్ర దినోత్సవం రోజున ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి